ఇప్పుడు మొన్న 2 డేస్ బ్యాక్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ డీలర్షిప్ ఓపెన్ చేశాం. తర్వాత ఇప్పుడు సత్య సాయి డిస్ట్రిక్ట్ లో టూ డీలర్షిప్ పక్కన ఇక్కడే ఓపెన్ చేసేసాం ఈ రోజు. సో ఇది సక్సెస్ఫుల్ గా రన్ కావాలని చెప్పి, వాళ్ళు అభివృద్ధి కావాలి, మాకు అభివృద్ధి కావాలి అని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు సత్యసాయి జిల్లా గాండ్లపేట మండల కేంద్రం నందు ప్రకృతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ గాండ్లపేటలో కూడా ఒక బ్రాంచ్ ప్రకృతి ఫౌండేషన్ ద్వారా ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో చిరు వస్తువులన్నీ మనకు కావాల్సిన ప్లేట్స్ కావచ్చు, చాక్పీస్ కావచ్చు, ఇంకా వగేరా వగేరా అన్ని కూడా నిత్య జీవితంలో మనిషికి అవసరమయ్యే కూడా తయారు చేసేటువంటి పరిశ్రమ పెట్టినందుకు మొట్టమొదటిగా మనము వాళ్ళ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కంపెనీ ఈ రోజు మంచి సుదినం విజయదశమి రోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క కంపెనీకి యువకులైనటువంటి మహమ్మద్ మరియు మన బాబ్జాన్ కూడా మంచి యువకులు, మంచి పట్టుదలతో ఇలాంటి చిన్న ఇండస్ట్రీలన్నీ కూడా చేసి 10 మందికి ఉపాధి కల్పించి గవర్నమెంట్ నందు ఈ యొక్క ప్రకృతి ఫౌండేషన్ ద్వారా వాళ్ళు రా మెటీరియల్ అన్ని అందజేస్తే వాటన్నింటి కూడా ఇంకా మిషనరీస్ అవన్నీ వచ్చి వీళ్ళందరినీ కూడా ప్రజలకు ఉపాధి కల్పించి తయారు చేసి బాగా సరసమైన ధరలకు ప్రజలకు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే బయట మనం ఈరోజు చాట్ పీస్ బాక్స్ తెచ్చుకోవాలంటే 25-30 రూపీస్ చేస్తాం, మనం దొరుకుతా ఉంది. ఎందుకంటే అది బయట నుంచి మార్కెట్ రావడం, మార్కెట్ నుంచి వాళ్ళంతా ఏజెన్సీల ద్వారా మనకు రావడంతో రేట్లు పెరుగుతాయి. మన గవర్నమెంట్ ప్రవేశపెట్టి ఇక్కడే కొనుక్కునే వాళ్ళు ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా నిత్యావసర వస్తున్నట్టు ఇక్కడ ఉంటాయి, అవన్నీ కొనుక్కుంటే మనకు తక్కువ రేట్లలో దొరుకుతాయని మనం ఆశాభావం గాండపేట ఓపెన్ చేసినందుకు ప్రకృతి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు మేమందరం కూడా వీళ్ళిద్దరు మంచి సంఘటిత భావంతో పనిచేసే పిల్లలిద్దరు, వీళ్ళ ఆధ్వర్యంలో సమస్త మంచి అభివృద్ధి పథము నడుస్తుందని ఆశిస్తూ, మరి ఇక ఇక్కడ ఇది కూడా మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాం, 10 మందికి ఉపాధి కల్పించి మంచి నాణ్యతమైన సరసమైన ధరలకు అందించాలని నేను మరొక మార్పు కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుసు. పుట్టపర్తి డిస్ట్రిక్ట్ గాండపేటలో 2 డీలర్షిప్ ను ఓపెన్ చేయడం జరిగింది. సో వీళ్ళు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.